ఓం శాంతి. మురళీ తేదీ 19/3/2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎవరైతే ప్రారంభము నుండి భక్తి చేశారు, 84 జన్మలు తీసుకున్నారు, వారు మీ జ్ఞానాన్ని చాలా రుచితో ఆసక్తితో వింటారు, సులభంగా సైగలతోనే అర్థం చేసుకుంటారు. ఈరోజు ప్రశ్న, దేవీ దేవతా వంశానికి సమీప ఆత్మల లేక దూరంగా ఉండే ఆత్మల అని ఎలా తెలుసుకోవాలి? జవాబు, ఎవరైతే మీ దేవీ దేవతా వంశానికి చెందిన ఆత్మలుగా ఉంటారో వారికి జ్ఞాన విషయాలన్నీ విన్న వెంటనే నచ్చుతాయి. వారు తికమక పడరు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారు అంత ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు. అందువలన పిల్లలు నాడి చూచి సేవ చెయ్యాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి నిరాకారులని, వారు ఇతని శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారని, ఆత్మలమైన మనము కూడా నిరాకారులమని, ఈ శరీరము ద్వారా వింటున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. కనుక ఇద్దరు తండ్రులు కలిసి ఉన్నారు కదా, ఇరువురు బాబాలు ఇక్కడే ఉన్నారని పిల్లలకు తెలుసు. మూడవ తండ్రిని గురించి కూడా మీకు తెలుసు, కానీ ఆ తండ్రి కంటే ఈ తండ్రి అంటే బ్రహ్మబాబా మంచివాడు, ఇతని కంటే ఆ తండ్రి అంటే శివబాబా మంచివారు, నెంబర్ వారుగా ఉన్నారు కదా. అందువలన ఆ లౌకికంతో సంబంధం తొలగి ఈ ఇరువురితో సంబంధం ఏర్పడుతుంది. మనుషులకు ఎలా అర్థం చేయించాలో తండ్రి కూర్చొని తెలియజేస్తున్నారు. చిత్ర ప్రదర్శనలు, మేళాలు మీ వద్దకు చాలామంది వస్తారు. 84 జన్మలు అందరూ తీసుకోరని కూడా మీకు తెలుసు. 84 జన్మలు తీసుకునేవారా లేక 10 జన్మలు తీసుకునేవారా లేక 20 జన్మలు తీసుకునేవారా అని ఎలా తెలుస్తుంది? ప్రారంభము నుండి ఎవరు ఎక్కువ భక్తి చేశారు వారికి అంత త్వరగా మంచి ఫలితము కూడా లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. భక్తి కొద్దిగా చేసి ఉంటే, ఆలస్యంగా చేసి ఉంటే ఫలితము కూడా అంత తక్కువగా ఆలస్యంగా లభిస్తుంది. ఈ విషయాలు బాబా సేవ చేయువారికి అర్థం చేయిస్తున్నారు. మీరు భారత వాసులైతే దేవీ దేవతలను అంగీకరిస్తారా అని అడగండి. భారతదేశములో ఈ లక్ష్మీ నారాయణుల రాజ్యం ఉండేది కదా, ఎవరైతే 84 జన్మలు తీసుకునేవారుగా ఉంటారో, ప్రారంభము నుండి భక్తి చేసి ఉంటారో, వారు వెంటనే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము తప్పకుండా ఉండేది. ఈ విషయాలన్నీ ఆసక్తితో వింటారు. కొంతమంది ఊరికే చూచి వెళ్ళిపోతారు, కొంతమంది అడగను కూడా అడగరు, బుద్ధికి ఎక్కనట్లు వెళ్ళిపోతారు. అటువంటి వారు ఇంతవరకు ఎక్కడి వారు కాదని అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతకాలం తర్వాత అర్థం చేసుకుంటారని భావించాలి. అర్థం చేయించిన వెంటనే కొంతమంది భుజాలు తలలు ఊగుతాయి. దీని వలన వీరికి 84 జన్మలు పూర్తిగా ఉన్నాయని భావించాలి. ఒకవేళ పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారని మేము ఎలా తెలుసుకోవాలి అని అడిగితే, 84 కాకపోయినా 82 దేవత ధర్మములోకి వచ్చి ఉంటారు అని ఇలా తెలుసుకోవాలి. ఇంత మాత్రమైనా బుద్ధికి ఎక్కకపోతే వీరు 84 జన్మలు తీసుకునేవారు కారని భావించాలి. దేవతా ధర్మానికి దూరంగా ఉన్నవారు తక్కువగా వింటారు. ఎవరు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారు వారు ఎక్కువగా వినేందుకు ప్రయత్నిస్తారు, వెంటనే అర్థం చేసుకుంటారు.
తక్కువ అర్థం చేసుకుంటే వీరు ఆలస్యంగా వచ్చేవారని అర్థం చేసుకోండి. భక్తి కూడా ఆలస్యంగా చేసి ఉంటారు. చాలా భక్తి చేసేవారు సూచనతో అర్థం చేసుకుంటారు. డ్రామా రిపీట్ అవుతుంది కదా. ఆధారమంతా భక్తిపైనే ఉంది. అంటే ఈ బాబా అందరికంటే నెంబర్ వన్ భక్తి చేశారు కదా. తక్కువ భక్తి చేసి ఉంటే ఫలితము కూడా తక్కువగానే లభిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. మందబుద్ధి గలవారు ధారణ చెయ్యలేరు. ఈ మేళాలు చిత్ర ప్రదర్శినీలైతే జరుగుతూనే ఉంటాయి. చిత్రాలు అన్ని భాషలలో వెలువడతాయి. మొత్తం ప్రపంచానికంతా అర్థం చేయించాలి కదా. మీరు సత్య సత్యమైన సందేశకులు లేక దూతలు. ఆ ధర్మ స్థాపకులైతే ఏమీ చెయ్యరు. వారు గురువులు కారు, గురువులమని అంటారు. కానీ వారు సద్గతి దాతలు కారు. వారు వచ్చినప్పుడు వారి సంస్థయే లేకుంటే సద్గతి ఎవరికి ఇస్తారు? ఎవరైతే సద్గతిని ఇస్తారో వారే గురువు. దుఃఖ ప్రపంచము నుండి శాంతిధామానికి తీసుకెళ్ళాలి. యేసుక్రీస్తు మొదలైన వారు గురువులు కారు. వారు కేవలం ధర్మస్థాపకులు. వారికి ఏ ఇతర పొజిషన్ అంటే హోదా లేదు. మొట్టమొదట సతో ప్రధానంలో, తర్వాత సతో రజో తమోలో ఎవరు వస్తారో వారికే హోదా అంటే విలువ ఉంటుంది. వారు కేవలం వారి ధర్మాన్ని స్థాపన చేసి తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధాన అవస్థకు వస్తారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తీసుకెళ్తారు. పవిత్రమైతే పతిత ప్రపంచములో ఉండలేరు. పవిత్ర ఆత్మలు ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. వారు ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. కానీ దాని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. అర్థం తెలుసుకుంటే వారిని కూడా తెలుసుకుని ఉండేవారు. సత్యయుగములో భక్తి మార్గంలోని పదాలు కూడా వాడరు. అందరూ తమ తమ పాత్రలు డ్రామాలో నిర్ణయించబడినట్లు అభినయిస్తూ ఉంటారు. ఒక్కరు కూడా సద్గతిని పొందలేరు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము లభిస్తూ ఉంది. కల్పకల్పము కల్పము యొక్క సంగమ యుగంలో వస్తానని తండ్రి కూడా చెప్తున్నారు. దీనిని కళ్యాణకారి సంగమ యుగమని అంటారు. ఏ ఇతర యుగము కళ్యాణకారి కాదు. సత్య త్రేతాల సంగమానికి ఏ గొప్పతనమూ లేదు. సూర్యవంశము గతించి మళ్ళీ చంద్రవంశీల రాజ్యము నడుస్తుంది. చంద్రవంశము నుండి వైశ్యవంశీలుగా అయిన తర్వాత చంద్రవంశము గతించిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియనే తెలియదు. చిత్రాలు మొదలైనవి ఉన్నందున మన పెద్దవారు సూర్యవంశీయులని, చంద్రవంశీయులు కూడా ఉండేవారని భావిస్తారు. వారు మహారాజులు, వీరు రాజులు. వారు చాలా ధనవంతులుగా ఉండేవారు. అయినా చంద్రవంశీయులు పాస్ అవ్వలేదు కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పతితుల నుండి పావనంగా చెయ్యమని, ముక్తినివ్వమని అందరూ అడుగుతారు. సుఖాన్ని ఇవ్వమని ఎవ్వరూ కోరరు. ఎందుకంటే శాస్త్రాలలో సుఖాన్ని నిందించారు. మనశ్శాంతి ఎలా లభిస్తుందని అందరూ అడుగుతారు. పిల్లలైన మీకు సుఖము శాంతి రెండూ లభిస్తాయని మీరు అర్థం చేసుకున్నారు. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. సత్యుగములో సుఖశాంతులు రెండూ ఉంటాయి. ఇక్కడ దుఃఖము అశాంతులున్నాయి. ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు.
మాయా రావణుడు మిమ్ములను ఎంతో తుచ్చబుద్ధిగా చేసేశాడు. ఇది కూడా డ్రామాలో తయారయ్యే ఉంది. తండ్రి అంటున్నారు, నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. నా పాత్ర ఉండేది ఇప్పుడే, ఆ పాత్రను నేనిప్పుడు అభినయిస్తున్నాను. కల్ప కల్పము మీరే వచ్చి భ్రష్టాచార పతితుల నుండి శ్రేష్టాచార పవిత్రులుగా చేస్తారని కూడా అంటారు. భ్రష్టాచారిగా రావణుని ద్వారా అయ్యారు, కానీ ఇప్పుడు తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. ఈ గాయనానికి అర్థము కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఆ అకాల సింహాసనంపై కూర్చునే వారికి కూడా దీని అర్థము తెలియదు. ఆత్మలు అకాల మూర్తులని, ఈ శరీరము ఆత్మకు ఒక రథమని, దీనిపై మృత్యువు లేని ఆత్మ విరాజమానమై ఉందని తండ్రి మీకు అర్థం చేయించారు. సత్యుగములో మిమ్ములను మృత్యువు కబలించదు. అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు. దాని పేరే అమరలోకము. ఇది మృత్యులోకము. అమరలోకము మృత్యులోకాలకు అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తాను. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనమవుతారు. సాధు సత్పురుషులు మొదలైన వారు కూడా పతిత పావన అని పాడుతూ పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు. ఎక్కడకు వెళ్ళినా పతిత పావన అని తప్పకుండా అంటారు. సత్యము ఎప్పుడూ దాగజాలదు. ఇప్పుడు పతిత పావనుడైన తండ్రి వచ్చారని, మనకు దారి చూపిస్తున్నారని మీకు తెలుసు. కల్పకృతము కూడా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారని తెలిపించారు. మీరంతా ప్రియుడైన నాకు ప్రేయసులు అని నేను చెప్పాను. ఆ ప్రేయసి ప్రియులు ఒక్క జన్మకు మాత్రమే ఉంటారు, కానీ మీరు జన్మ జన్మాంతరాల ప్రేయసులు. ఓ ప్రభు అని నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇచ్చేవారైతే ఒక్క తండ్రే కదా. పిల్లలంతా తండ్రినే అడుగుతారు. ఆత్మ దుఃఖపడినప్పుడు తండ్రిని స్మృతి చేస్తుంది. సుఖములో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. దుఃఖములో బాబా మీరు వచ్చి సద్గతినివ్వండి అని అందరూ స్మృతి చేస్తారు. గురువు వద్దకు వెళ్ళినప్పుడు నాకు పుత్రుణ్ణి ఇవ్వమని అడుగుతారు కదా. పుత్రుడు జన్మిస్తే చాలా సంతోషిస్తారు. పుత్రుడు కలగకపోతే ఈశ్వరుడు అలా వ్రాసారు అని అంటారు. రామాను గురించి అయితే వారికి తెలియనే తెలియదు. ఒకవేళ వారు డ్రామా అని అంటే అంతా తెలిసి ఉండాలి. మీకు డ్రామా గురించి తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. ఏ శాస్త్రాలలోనూ లేదు. డ్రామా అనగా డ్రామా, దాని ఆది మధ్యాంతాలు తెలిసి ఉండాలి. తండ్రి అంటున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తాను. 4 యుగాలు సమానంగా ఉన్నాయి. స్వస్తి గుర్తుకు కూడా మహత్వం ఉంది కదా. మనకు లాభమెలా కలుగుతుంది, తర్వాత ఎలా నష్టపోతాము. నష్టపడుతూ పడుతూ ఇప్పుడు పూర్తిగా నష్టపోయాము. ఇది గెలుపు ఓటముల ఆట. ధనము ఆరోగ్యము రెండూ ఉంటే సుఖముంటుంది. ధనము ఉండి ఆరోగ్యము లేకుంటే సుఖము లేదు. మీకు నేను ఆరోగ్యము సంపద రెండూ ఇస్తాను, కావున సంతోషము ఉండనే ఉంటుంది. ఎవరైనా శరీరాన్ని వదిలితే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని నోటితో అంటారు, కానీ లోపల దుఃఖిస్తూ ఉంటారు. స్వర్గానికి వెళ్తే ఇంకా సంతోషించాలి. మళ్ళీ వారి ఆత్మను నరకములోకి ఎందుకు పిలుస్తారు? కొంచెము కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. బీజము వృక్షముల రహస్యాన్ని కూడా తెలియజేస్తున్నారు.
ఎటువంటి వృక్షమును ఇంకెవ్వరూ తయారు చెయ్యలేరు. ఈ బ్రహ్మ తయారు చెయ్యలేదు. వీరికి అంటే శివబాబాకు గురువు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉంటే వారే శిశువులు కూడా ఉండేవారు కదా. ఇతనికి ఎవరో ఒక గురువు నేర్పించారని అనుకుంటారు, లేక పరమాత్మ శక్తి ప్రవేశించిందని మనుషులు భావిస్తారు. అరే, పరమాత్మ శక్తి ఎలా ప్రకాశిస్తుందో పాపం కొంచెం కూడా తెలియదు. తండ్రి స్వయంగా కూర్చుని తెలుపుతున్నారు, నేను సాధారణ వృద్ధ శరీరంలో వచ్చి మిమ్ములను చదివిస్తాను. ఇతను కూడా వింటాడు, మన పైన గమనమైతే ఉంటుంది. ఇతను కూడా విద్యార్థియే. ఇతను గురించి కూడా ఇంకేమీ చెప్పరు, భావించరు. ప్రజాపిత కూడా ఒక విద్యార్థియే. ఇతను భలే వినాశనం కూడా చూశాడు, కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకున్నట్లు ఇతను కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకున్నారు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు, మధ్యలో ఇతను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. ప్రతి ఒక్క విద్యార్థి చదివేందుకు పురుషార్థం చేస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు. వారి పాత్ర ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి ప్రతి విషయము తనంతకు తానే అర్థం చేయిస్తారు. మీరు ఏ ప్రశ్నలు అడిగే అవసరం ఉండదు. శివ పరమాత్మ పైన ఉంటారు, ఆ తర్వాత దేవీ దేవతలు ఉంటారు. మరి ఇరువురిని ఎలా కలుపుతారు? తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారని, అందుకే బాప్దాదా అంటారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. తండ్రి వేరే, దాదా వేరే. తండ్రి అనగా శివుడు, దాదా అనగా బ్రహ్మ. వారసత్వము శివుని నుండి ఇతని ద్వారా లభిస్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ సంతానము. డ్రామా ప్లాను అనుసారము తండ్రి దత్తత తీసుకున్నాడు. ఇతడు నెంబర్ 1 భక్తుడని తండ్రి అంటున్నారు. 84 జన్మలు కూడా ఇతనే తీసుకున్నాడు. నలుపు తెలుపు అంటే అపవిత్రము పవిత్రము అని ఇతనినే అంటారు. కృష్ణుడు సత్యుగంలో తెల్లగా ఉంటాడు, కలియుగంలో నల్లగా ఉంటాడు. ఇప్పుడు పతితంగా ఉన్నాడు కదా, మళ్ళీ పావనంగా అవుతాడు. మీరు కూడా ఇలాగే అవుతారు. ఇది ఇనుపయుగములోని ప్రపంచము, అది స్వర్ణయుగములోని ప్రపంచము. మెట్లను అంటే సీడీ గురించి ఎవ్వరికీ తెలియదు. వెనుక వచ్చేవారు 84 జన్మలు తీసుకోరు. వాళ్ళు తప్పకుండా తక్కువ జన్మలే తీసుకుంటారు. అందువలన మెటికల చిత్రములో వారిని ఎలా చూపిస్తారు? అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు, తక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారు బాబా అర్థం చేయించారు. దీనిని జ్ఞానమని అంటారు. తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు, పతిత పావనులు. ఆది మధ్య అంతిముల జ్ఞానము వినిపిస్తున్నారు. వారంతా నేతి నేతి అంటూ వచ్చారు. తమ ఆత్మల గురించే తెలియనప్పుడు తండ్రిని గురించి ఎలా తెలుసుకోగలరు? కేవలం మాట వరుసగా ఆత్మ అని అంటారు, కానీ ఆత్మ అంటే ఏమిటో దానిని గురించి ఏమాత్రమూ తెలియదు. ఆత్మ అవినాశి అని, అందులో 84 జన్మల అవినాశి పాత్ర రచింపబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉందో బాగా విని అర్థం చేసుకుంటే వీరు దగ్గర వారని భావించాలి. వారి బుద్ధిలో కూర్చోకుంటే ఆలస్యంగా వచ్చేవారుగా ఉంటారు. నాడే చూసి వినిపించాలి. అర్థం చేయించేవారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. మీ చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతూ ఉంది. కొంతమంది ఉన్నతమైన రాజ్య పదవి పొందుతారు, కొంతమంది ప్రజలలో నౌకర్లు చాకర్లుగా అవుతారు. కానీ సత్యుగంలో ఏ దుఃఖము ఉండదు,
దానిని సుఖధామము, స్వర్గము అని అంటారు. ఒకప్పుడు ఉండేది కనుక దానిని స్మృతి చేస్తారు. స్వర్గము ఎక్కడో పైన ఉందని మనుషులు భావిస్తారు. దిల్వాలా మందిరంలో మీ జ్ఞాపక చిహ్నాలు పూర్తిగా నిలబడి ఉన్నాయి. ఆదిదేవుడు, ఆదిదేవి మరియు పిల్లలు క్రింద యోగములో కూర్చొని ఉన్నారు. పై భాగములో స్వర్గరాజ్యముంది. మనుషులు దర్శనం చేసుకుంటారు, తనము నుంచుతారు, కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. మీరు అందరికంటే ముందుగా తండ్రి జీవిత చరిత్రను తెలుసుకున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? తండ్రిని తెలుసుకున్నందున సర్వము తెలిసిపోతుంది. అందువలన సంతోషం ఉండాలి. ఇప్పుడు మనము సత్యుగములోనికి వెళ్ళి బంగారు భవనాలు కట్టిస్తామని, రాజ్య పాలన చేస్తామని మీకు తెలుసు. సేవాదారి పిల్లల బుద్ధిలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మల తండ్రి ఇస్తున్నారని ఉంటుంది. వారిని స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. వారి సద్గతి దాత, సుఖశాంతుల వారసత్వమును ఇస్తారు. ఈ నిచ్చెన అంటే సీడి భారతీయులది. వారే 84 జన్మలు తీసుకుంటారని ఇతరులకు కూడా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చేదే మధ్యలో అయినప్పుడు మీకు 84 జన్మలు ఎలా ఉంటాయి? అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకునేది మేము. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. ముఖ్యమైనది, పతితుల నుండి పావనంగా అయ్యేందుకు బుద్ధియోగాన్ని తండ్రితో లగ్నం చెయ్యాలి. పావనంగా అవుతామని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితమైతే ఒక్కసారి ఎముకల గూడు విరిగిపోతుంది. 5 అంతస్తుల భవనము నుండి క్రింద పడినట్లు అవుతుంది. బుద్ధి అపవిత్రమవుతుంది. మనస్సు లోపల తింటూ ఉంటుంది. నోటి నుండి మాట రాదు. అందువలన హెచ్చరికగా ఉండమని తండ్రి చెప్తున్నారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత పాప్దాదాల ప్రియస్మృతులు మరియు శుభోదయం. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1, ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకుని మాయ బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. స్వయాన్ని అకాలమూర్తి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి. 2, సత్యమైన సందేశకులుగా దూతలుగా అయ్యి అందరికీ శాంతిధామము, సుఖధామాలకు మార్గాన్ని తెలపాలి. ఈ కళ్యాణకారి సంగమ యుగంలో ఆత్మలందరి కళ్యాణం చెయ్యాలి. ఈరోజు వరదానము స్వదర్శన చక్ర స్మృతి ద్వారా సదా సంపన్న స్థితిని అనుభవం చేసే మాలా మాల్ అంటే సంపన్న భవ. విస్తారము: ఎవరైతే సదా స్వదర్శన చక్రదారులుగా ఉన్నారో వారు అనేక ప్రకారాల మాయ చక్రాల నుండి ముక్తులుగా ఉంటారు. ఒక స్వదర్శన చక్రము అనేది వ్యర్థ చక్రాలను సమాప్తి చేసి మాయను ప్రాళద్రోలుతుంది. వారి ముందు మాయ నిలవలేదు. స్వదర్శన చక్రధారి పిల్లలు సదా సంపన్నంగా ఉన్న కారణంగా అచలంగా ఉంటారు. స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేస్తారు. ఖాళీ చేసేందుకు మాయ ప్రయత్నిస్తుంది, కానీ వారు సదా అప్రమత్తంగా జాగృతై వెలిగే జ్యోతిగా ఉంటారు. అందువలన మాయ వారిని ఏమీ చెయ్యలేదు. వారి వద్ద అప్రమత్తత అనే కాపలాదారు మేల్కొని ఉంటారు. వారు సదా సురక్షితంగా ఉంటారు. ఈరోజు స్లోగన్: మాటలు ఎంత సమర్థంగా ఉండాలంటే అందులో శుభము మరియు శ్రేష్ట భావనలు ఇమిడి ఉండాలి. ఓం శాంతి.